नमस्ते डीएन5 न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु कार्तीक पौर्णमी संदर्भंगा वाडरेवु समुद्र तीरंलो सौकर्यालु परिशीलिंचिन वैसीपी इंचार्जी कणं वेंकटेश बाबू कार्तीक सोमवारं संदर्भंगा पेराल शिवालयंलो जरिगिन पूजा कार्यक्रमंलो पाल्गोन्न चीराल वैसीपी इंचार्जी कणं वेंकटेश कार्तीक पौर्णमी संदर्भंगा वाडरेवु समुद्र तीरानिकि पोटेत्तिन भक्तुलु तीरंलो पूजलु चेसिन भक्तुलु पट्टणंलो मुरुगुनीटि कालुवलु शुभ्रं चेयालनि कोर्तू चीराल मुनिसिपल कार्यालयं वद्द दळित बहुजन पार्टी एएस्एफ आध्वर्यंलो धर्ना इंकोलु मंडलं नागण्ण ग्रामंलो क्रिस्टियन स्मशान समस्य परिष्करिंचालनि चीराल आर्डीओकु विन्नविंचुकुन्न ग्रामस्थुलु वड्डेर कुलस्थुलनु एस्टी जाबितालो चेर्चालनि कोरुतू चीराल तहसील्दार कार्यालयं वद्द निरसन प्रदर्शन एनटीआर शत जयंती सदर्भंगा पोन्नम फाउंडेशन आध्वर्यंलो वृद्धुलकु दुप्पट्लु पंपिणी चेसिन टीडीपी इंचार्जी एमएम कोंडय्य चीराल बैपास रोड्लो रेंडु बैकुलु ढीकोनि इद्दरिकी गायालु क्षतगात्रुलकु चीराल वैद्यशालालो चिकित्स దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 3 చక్రాల బైకుల దరఖాస్తులను ఏడి అర్చనకు అందిచేసిన వైసీపీ దివ్యాంగుల విభాగం నాయకులు చెల్లరామయ్య కార్తీక పౌర్ణమి సందర్భంగా వాడరేవు సముద్ర తీరంలో సముద్ర స్నానాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చేసిన ఏర్పాట్లను చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి కణం వెంకటేష్ పరిశీలించారు భక్తులతో ఏర్పాట్లపై మాట్లాడారు అధికారులతోనూ మాట్లాడారు కొద్దిసేపు తీరంలో పర్యటించి అధికారులకు సూచనలు చేశారు ఆయన వెంట చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వాడరేవు మాజీ సర్పంచి ఎరిపిల్లి రమణ పిఎస్సిఎస్ సొసైటీ మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు పిక్కి నారాయణ శ్రీనివాస్ రెడ్డి మత్సాసు వార్త ఉన్నారు రేపు మార్నింగ్ స్టార్ట్ అయింది కాకపోతే 2:30 నుంచి చంద్రగ్రహణం 2:30 నుంచి 6:20 వరకు మార్నింగ్ ఉంటుంది తర్వాత క్లోజ్ చేస్తుంది 9:10 నెట్టేసే పనులనే ఉంటుంది ఏం బేగదా ఇల్లు కార్తీక సోమవారం సందర్భంగా పేరాల శివాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి కణం వెంకటేష్ పాల్గొన్నారు భక్తులు పేదల కోసం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని పంపిణీ చేశారు ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు దేవస్థాన కమిటీ చైర్మన్ గోలి శ్రీనివాసరావు కమిటీ సభ్యులు దామల్ల శివయ్య అందే నరసింహారావు బలగం శెట్టి అంకమరావు గోలిగిరి గోలి జ్ఞానప్రసాద్ డాక్టర్ తడివల దేవరాజు ఆలయ ఈవో టి శివనాగదాసు ఉన్నారు
కార్తీక పౌర్ణమి సందర్భంగా వాడరేవు సముద్ర తీరంలో పెద్ద సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. వేకుజాము నుండే భక్తులు సముద్ర తీరానికి చేరుకున్నారు. సముద్ర స్నానం అనంతరం తీరంలో పూజలు చేశారు. అనంతరం కోదండరామాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీవీపీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ, ఏఏఎస్ఎఫ్ నాయకులు తన్నీరు విజయ్ మాట్లాడారు. పట్టణంలోని మురుగు కల్వలు చెత్త చెదారంతో నిండి దోమలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. వీటి వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాలతో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారన్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు దోమల మందు పిచికారీ చేయాలని, మురుగు తొలగించాలని కోరారు. దోమల వల్ల ఎంతో మంది మన చీరాల నిజగృహం అంటే చాలా పేదరికమైన నిజగృహం. 75% చేతి వృత్తులైన మంచి ప్రజలు ఉన్నారు. అంతా ఆ పని ఈ పని కూలి పని చేస్తున్న ప్రజలే. ఇక్కడ మీతో అంతా కొంతమంది లేదు, చేతి వృత్తుల మీద చిన్న చిన్న విసిరి వ్యాపారం చేస్తున్న ప్రజలు. ఈ రోజుల ప్రతి వాటిలో ఉన్న డ్రైనేజ్ ఎక్కడుండయో, ఎక్కడ చూసినా డ్రైనేజ్ అర్థ పదార్థం లేచి డ్రైనేజ్ శుభ్రపరచడం లేక దోమలు ఎక్కువైపోయి ప్రజలకి జ్వరాలు, విషజ్వరాలు, విపరీతమైన జ్వరాలు వస్తున్నాయి. దీనిపైన కూడా వెంటనే స్పందించి అధికారులు వెంటనే డ్రైనేజ్ శుభ్రపరిచి ప్రతి వార్డుల్లోనూ ప్రతి వాటిలో డ్రైనేజ్ ప్రతి ఒక్క వ్యర్థ లేకుండా అసలు చర్యలు తీసుకుని అలాగే దోమల మందుని ప్రతి వాటిలో కొట్టాలి. అలాగే ఇప్పుడు మన పవిత్రమైన కార్తీక మాసం, అలాంటి కార్తీక మాసంలో ప్రతి గుడి గాడ కానీ, ప్రతి చర్చిడి గాడు కానీ, మసీదు గాడు కానీ ప్రతి రోజు శుభ్రపరిచి బీజం కొట్టి శుభ్రపరచాలి. చూడండి, ఈ రోజున చూడండి, మంచిగా ప్రతి వాటిలో ఎక్కడ చూసినా డ్రైనేజ్లు వ్యర్థపడతారు. బాటిల్స్, గ్లాసులు, చెత్త చెదారం వేస్తున్నారు. వీటిని వెంటనే శుభ్రపరచాలి. అలాగే ప్రతి వాటిలో వెంటనే దోమల మందు కొట్టే వరకు దళిత పోరాడుతుంది. ప్రతి వాళ్ళు కొట్టాలి, దోమల మందు వెంటనే శుభ్రపరచాలి. ప్రతి 2 డేస్కి ఒకసారి డ్రైనేజీలు మొత్తమే శుభ్రపరిచి వెంటనే దోమల మందు ప్రతి వార్డు 1 నుంచి 33 వార్డు వరకు వరకు దోమల మందు కొట్టాలని దళిత బహుజన పార్టీ డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ఆ ప్రాంతాల్లో డ్రైనేజీల్లో పోరాడాలి లేక ఈ దోమల అనేది ఇల్లు కడుతూ నిత్యం వాళ్ళకి దోమల వల్ల అనేకమైన రోగాలు సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి మలేరియా, డెంగ్యూ చేసి పరిస్థితుల్లో చీరాల మున్సిపాలిటీ పరిధిలో రాజకీయ ప్రతిపాలక కోసం ఒకరి మీద ఒకరు పోటీ పెట్టబడి చీరాల్లో ఈ దోమల వ్యాధిని రాజీని వేయకపోవడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది. ఇప్పుడు అధికారులు, రాజకీయ నాయకులతో ఈ కొందరు పెట్టుకోకుండా ఇంకొల్లు మండలం నాగండ్ల గ్రామానికి చెందిన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం ఆధ్వర్యంలో గ్రామంలో క్రైస్తవ శ్మశాన భూమి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ సరోజనీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇంకొల్లు మండలం నాగండ్లలో క్రైస్తవుల కోసం కేటాయించిన శ్మశాన భూమిలో వర్షపు నీరు నిలిచి మృతదేహాలను ఖననం చేయడానికి వీలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తక్కువ భూమి కావడంతో ఖననం చేసేందుకు తవ్విన చోటే తవ్వాల్సి వస్తుందని వివరించారు. శ్మశాన సమస్య పరిష్కరించాలని కోరారు. సమస్య ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి ఎస్టీ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నారు. దశాబ్దాల కారణంగా పరేడ్ గ్రౌండ్ లేక అవస్థలు పడుతూ ఉన్నారు. శవాలని, మరి చనిపోయిన శవాలని సమాధి చేసుకోవాలంటే అనేక ఆటంకాలు పడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీది మీది కాదు, మీది కాదు అని చెప్పని వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ విషయం మీద ఈరోజు ఆర్డీఓ గారిని కలిసి మనం రిప్రజెంటేషన్ చేయటమైనది ప్రజావేదిక అనుబంధ సంస్థ అనేటువంటి ఆంధ్ర ఐక్య క్రిస్టియన్ జేఏసి తరఫున బాపట్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంకోళ్ళు పరేల్ గ్రౌండ్ సమస్య తీసుకొని మరి అర్జీ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు స్పందించారు, ఖచ్చితంగా కలెక్టర్ గారికి రాస్తామన్నారు. ఈ సమస్యని ఈ డిసెంబర్లోపు పరిష్కరిస్తే మరి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం. అదేవిధంగా నాగండ్లో ఉన్నటువంటి ఎస్సీ బరేల గ్రౌండ్ నీటిమయమై ఉంది. దాన్ని మెరకలు చేయటం కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు అలర్ట్ చేశారని చెప్పని పత్రికల్లో చూసాం. అభివృద్ధి చేసుకోవటానికి బరేల గ్రౌండ్ అభివృద్ధి చేసుకోవటానికి, ప్రహరీలు నిర్మించుకోవటానికి, లేని చోట భూమిని ఎక్వైర్ చేయటానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పని ఈ కార్యక్రమం సత్వరంగా మరి దళిత ఎస్సీ క్రిస్టియన్స్కి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పని పత్రిక ద్వారా, టీవీ ఛానల్ ద్వారా మనం చేస్తున్నాం. ఈ బరియల్ గ్రౌండ్ కాడ చాలా
ఇబ్బంది పడతా ఉన్నాం. వాస్తవానికి అంబేద్కర్ నగర్లో అయితే కొద్ది బరియర్ గ్రౌండు పెట్టిన కూర్చిపెట్టిన దాంట్లోని మళ్ళా కూర్చిపెట్టిన దాంట్లోని మళ్ళా కూర్చిపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితులు. కనుక మరి ఇంకొన్ని మండలంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల కాలనీలోనటువంటి అనేక మంది చనిపోతున్నప్పుడు మరి బరియల్ చేయటానికి చాలా అవస్థలు పడతా ఉన్నాం. మరి ప్రభుత్వం వారు స్పందించి తప్పక ఈ విషయంలో మరి ఒక చక్కటి భూమిని కేటాయించాలని కోరుకుంటా ఉన్నాము. అలాగా చేయగలిగినప్పుడు మేము మీకు ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉంటాము. మీరు తప్పక నమస్కారాలు అందునా తెలియపరుస్తూ ఉన్నాం. మేము ఇంకేళ్ళు మండలము పాస్టర్స్ ఫెలోషిప్ తరపు నుండి మరి చీరల్లో ఉండేటువంటి ప్రజావేదికను ఆధారం చేసుకుంటూ అలాగే క్రిస్టియన్ జేఏసీ అనేటువంటి దాన్ని బాపట్ల డిస్టిక్ క్రిస్టియన్ జేఏసీ అనేటువంటి దాన్ని కూడా ఆధారం చేసుకుంటూ ఇప్పుడు మరి ఆర్డీఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మా యొక్క ప్రాంతంలో నాగండ్ల అనేటువంటి గ్రామంలో బరియల్ గ్రౌండ్ ఎస్సీ బరియల్ గ్రౌండ్ బాగా నీటిమయమైపోయి ఉంది. ఏదైనా శవాన్ని తీసుకెళ్ళి మేము కూర్చోపెట్టుకోవాలనుకుంటే గుంట తీసుకోవటప్పుడు వీల్లేని పరిస్థితులు ఇబ్బందులు మాకు కలుగుతూ ఉన్నాయి. దయచేసి మేము దయించి మా నాయకులు ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పక్షంగా మరి దయచూపి ఆ గ్రౌండ్ని మెరకు చేసుకోవడానికి. వడ్డర కులస్తులు ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ప్రభాకరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. 1971లో వడ్డేరలను ఎస్టీలుగా గుర్తించారన్నారు. అనంతరం బీసీ జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. బీసీలుగా ఉండడం వల్ల తమకు ఏ విధమైన లబ్ధి చేకూరలేదన్నారు. ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు. చేతి వృత్తులను నమ్ముకొని జీవిస్తున్నామన్నారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చి వడ్డేరల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. అయితే 1974లో ఉన్న ప్రభుత్వాలు వడ్డర్ల మీద కక్ష సాధింపుతో ఎస్టీలో ఉన్న వడ్డర్ని కాస్త బీసీఏ కింద కన్వర్ట్ చేసి బీసీఏలో ఉండి మాకు రావాల్సిన వాటాలను మా హక్కులను కూడా కాలరాసినాయి ఆనాటి ప్రభుత్వాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వడ్డర్లు పోరుబాటు పడుతూనే ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు దిగినా కూడా మేము చెప్పేది ఒకటే నినాదం, వడ్డర్ని ఎస్టీలో చేర్చాలి. దాంతో వడ్డర కులాలకు సంబంధించిన వ్యక్తులు కొండలు బండలు కొట్టి రోడ్లు ప్రాజెక్టులు కట్టి ఆనాటి నుంచి ఈనాటి వాడు కూడా కష్టజీవులుగా శ్రమజీవులుగా బతుకుతూ ఉన్నారు. వలస జీవులుగా బతుకుతున్న వడ్డర్లకి ఈరోజు ప్రభుత్వాలు ఓట్ బ్యాంకుగానే చూస్తుంది తప్ప వాళ్ళ శ్రమని గుర్తించి వాళ్ళకి తగు న్యాయం చేయాలని చెప్పని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించట్లేదు. మమ్మల్ని ఎస్టీలో చేర్చడం వల్ల భావితరాలు మా బిడ్డలు కూడా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు కానీ ఉద్యోగాల వచ్చిన తర్వాత రిజర్వేషన్లు కానీ చదువుకునేటప్పుడు కానీ ఉపాధి అవకాశాలు ప్రతి దాంట్లో కూడా మాకు అవకాశాలు కలుగుతాయని చెప్పని మా ఉద్దేశం. కానీ అవకాశం వచ్చినప్పుడు మీకు న్యాయం చేస్తాము, మీకు దాంట్లో కల్పిస్తాం దీంట్లో కల్పిస్తామని చెప్పని మాటలతో మభ్య పెడతారా తప్ప మాకు మాత్రం వడ్డర్ని ఎస్టీలో చేర్చడం కానీ గవర్నమెంట్ నుంచి రాయితీలు ఇవ్వడం కానీ మా పిల్లల చదువులకు సంబంధించినవి కానీ ఎలాంటివి కూడా మేము లబ్ధి చేకూరట్లేదు మాకు. అలాంటి తరుణంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 40 లక్షలు వడ్డర్లో ఉంటే జనాభా ప్రాతిపదిక ప్రకారం 5 లక్షలు 10 లక్షలే చూపిస్తుంది. ప్రభుత్వాలు 5 లక్షలు 10 లక్షలే చూపిస్తున్నాయి. కానీ వడ్డర్ల జనాభాని మీరు జనాభా ప్రాతిపదిక లెక్క వేస్తే 50 లక్షలు పైచిల్కు ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు మాకు ఎస్టీలో చేర్చే విధంగా తయారు చేసి మా వడ్డర్ల 50 సంవత్సరాలు నిండిన వ్యక్తుల్ని పెన్షన్ కింద ప్రమోట్ చేయాలని చెప్పని గట్టి డిమాండ్తో మేము ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా మైనింగ్లో మాకు 20% వడ్డర్లకు రిజర్వేషన్ కల్పించాలి. మరి అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడైన ఒడ్డే ఓపెన్న గారి విగ్రహం ఏర్పాటుతో మరి ఒడ్డే ఓపెన్నని జయంతిని ప్రభుత్వ లాంఛనాలతో
జనవరి 11వ తేదీ బాధలను పట్టించుకొని వడ్డర్లకు అండగా నిలబడిన నాయకులు ఇంతవరకు ఎవరు కనపడలేదు. దయచేసి ఎప్పటి నుంచో వడ్డర్లు కష్టజీవులుగా ఉన్నా కూడా వాళ్ళ పిల్లలకి కనీస హక్కులు లేవు. వడ్డర్లకి ఏదైనా జరిగితే కనీస ఫంక్షన్లు లేవు. వడ్డర్ జీవితాలకి భరోసా లేదు. ఇవాళ రోజున వడ్డర్ జాతి అంతా ఏకమయ్యి మాకు ఎస్టీ సాధన కోసం మేము పోరాట పట్టాము. ఎక్కడెక్కడున్న వడ్డర్ నాయకులందరూ ఒకసారి రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి మమ్మల్ని ఎస్టీలో చేర్చాలని కోరుకుంటున్నాం. గత 75 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినా కూడా మా జీవితాల్లో వెలుగులు లేవు. చీరాలలో ఇవాళ తహసీల్దార కార్యాలయంలో ముట్టడి చేయడానికి వచ్చిన వడ్డర్ జాతి కుటుంబీకులందరినీ ఒక్కసారిగా మా కుటుంబాలకు న్యాయం చేయమని వేడుకుంటున్నాం. ఎస్టీ సాధన విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నటరత్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా చీరాల నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య చేతుల మీదుగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రతి నెలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్తపేటలోని ఇందిరా ప్రియదర్శిని మహిళా మండలి వృద్ధాశ్రమం నందు వృద్ధులకు దుప్పట్లు భోజనం పంపిణీ చేశారు. దగ్గుబాటుకు చెందిన పొన్న ఫౌండేషన్ చైర్మన్ పొన్నం వెంకటరావు చౌదరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి చీరాల బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, మాజీ ఉప సర్పంచి కౌతరపు జనార్దన్, దారేష రామారావు పాల్గొన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఒక సెకండ్ ప్రారంభమైందని చెప్పాలి. అంతకు ముందున్నటువంటి రాజకీయాలు పరిస్థితులు, ఆ తర్వాత పరిస్థితుల్లో మీరు చూశారు అనేకమైనటువంటి మండల వ్యవస్థ అయితేనేమి, ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు అయితేనేమి, ఎన్నో 2 రూపాయలు కిలో బియ్యం అయితేనేమి, అనేకమైనటువంటి విషయాలని భారతదేశంలోనే కొన్ని రాష్ట్రాలు గర్వించేదగ్గట్టుగా ఎన్టీ రామారావు గారు పేదల ప్రజల కోసం చాలా చేశారు. అయితే వాటన్నిటికంటే కూడా మాలాంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది రాజకీయాల్లో వచ్చి పేద ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం కూడా మహానుభావుడే ఇచ్చారు. అలాగే అమ్మ బసవతారకమ్మ ఆవిడ దాదాపు 11 మంది 11 మంది సంతానాన్ని ఇచ్చినటువంటి ఆ తల్లికి ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ని ఒక హాస్పిటల్ని ఇచ్చి దానికి బాలకృష్ణ గారిని ఈరోజు కూడా మన బంధువులు చాలామంది మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఎంతోమంది ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవలు అందిస్తున్నారు. సమాజంలో ఏ కులమైనా ఏ మతమైనా సేవ చేసే దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళని మనం గౌరవించాలి. ఇక్కడ మతాలు కాదు, కులాలు కాదు, ఏం కాదు, మనిషి. ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు శ్రీ ప్రేమ్ కుమార్ గారు, అలాగే ఈనాటి దాత శ్యామ్ గారు, సారీ పొన్నం వెంకటరావు గారు, తర్వాత ఈ గవిని స్వామి మీది కూడా ఉంది అక్కడ, శివయ్య గారు ఉన్నారు. శ్యామ్ గారు ఆయనే కదా, సారీ ముందు శ్యామ్ గారి పేరు మాట్లాడతారు. శ్యామ్ గారు, శివయ్య గారు, గౌరీ స్వామయ్య గారు, అలాగే మా జనార్దన్ అన్నగారు, అలాగే ఇక్కడ ఆవుతులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా మన చలికాలం వస్తూ ఉంది, మనం దుప్పట్లు బ్లాంకెట్స్ ఇవ్వాలనే సదుద్దేశంతో మరి, ఎందుకంటే వారు మన చిరకాల సుపరిచితులు. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి వారు మన ఈ వైద్య క్యాంపులు కూడా నిర్వహించున్నారు. మరి ఇప్పుడు కాదు, 10 ఏళ్ళ కిందటే 50,000 రూపాయల కార్యక్రమం మనం ఎంజీసీ మార్కెట్ ముందు భారీ స్థాయిలో రోడ్డు బ్లాక్ చేసి ఆ రోజున కూడా క్యాంపులు నిర్వహించడం జరిగింది. షుగర్ క్యాంపులు అవన్నీ కూడా మరి అట్లాంటి మంచి మనస్తత్వం కలిగ వ్యక్తులు మరి సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనకు అనుబంధంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా, మన గవిన స్వామి గారు కానీ వీళ్ళందరం కూడా మన ఫ్యాన్స్ తరఫున, ఈ గనీ భాష కానీ వీళ్ళందరం కూడా మేము ఫ్యాన్స్ నుంచి వచ్చి ఉండడమే. అట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు మన నందమూరి అభిమాన సంఘం తరఫున మనం చేస్తూ ఉన్నాము. అట్లాంటి ఈ వారోత్సవాల సందర్భంగా, వారోత్సవాలు కాదు, ఈ మాస వార్షికోత్సవాల సందర్భంగా మరి ఈ కార్యక్రమాలు మనం నిర్వహించ కృతజ్ఞతలు. ప్రతి నెల మనకి సహకరిస్తున్నారు వారందరికీ, వారందరి వల్లే ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయి.
అట్లాగే అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలు అయిన పేదలకి కూడు గూడు గుడ్డ అనేది ముఖ్యము. వాటిని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నందమూరి బాలకృష్ణ గారు వస్తున్నారు. అలాగే ఆయన ఆశయాలను మా వడతావంతుగా సహాయం చేయడానికని ప్రతి నెల ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఆయన చిరస్మరణీయుడు, ఆయన కీర్తి అజరామజరం. ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. పేద జనం గుండెల్లో ఎప్పుడూ కొలువై ఉన్నారు. మహిళలకు అనగా నిలిచి ఉన్నారు. సినీ కళాకారుడుగా కాకుండా పేదలకు చాలా సేవలు చేశారు. వారి సేవలు మరియు ఆయన ఆశ్రమం, ఆయన హాస్పిటల్ నిర్మించారు. హాస్పిటల్ ఆదర్శంగా తీసుకొని బసవరావు తారకం క్యాన్సర్ హాస్పిటల్గా క్యాన్సర్ హాస్పిటల్ని ఆదర్శంగా తీసుకొని నందమూరి బాలకృష్ణ గారు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. వారి అడుగుజాల్లోనే మేము నడుస్తున్నాము. మీ అందరి ఆశీస్సులతో సహకారాలతో ఈ కార్యక్రమాలు నిత్యం జరుపుతామని. చీరాల బైపాస్ రోడ్లో రెండు బైకులు ఎదురెదురుగా వస్తూ ఢీ కొట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వాహన చోదకులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స చేస్తున్నారు. చెల్లారెడ్డిపాలెం నుండి ఎల్లాడి నాగరాజు అనే యువకుడు గౌతమి కళాశాలకు వెళుతుండగా లక్ష్మీపురంకు చెందిన వానపల్లి రాము బైపాస్ నుండి ఇంటికి వెళుతూ హఠాత్తుగా బైక్ని పక్కకు తిప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రుల కుటుంబ సభ్యులు తెలిపారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న 3 చక్రాల బైకుల దరఖాస్తులను వైసీపీ దివ్యాంగుల విభాగం నాయకులు చెల్లారామయ్య, దివ్యాంగుల విభాగం ఏడీజీ అర్చనకు దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా రామయ్య మాట్లాడుతూ దివ్యాంగులు ఎంతో మంది చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి చదువుకుంటున్న దివ్యాంగులకు సీఎం వైఎస్ జగన్ అందజేస్తున్న వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు షేక్ యూనుస్, కుక్కల సుబ్బారెడ్డి, మరుప్రోలు వెంకట శివసాయి, పటాన్ షాదవుల్లా, దొడ్డగ మౌలాలి, సీలం రవిశంకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆన్లైన్ ద్వారా అర్జీలు పెట్టుకోమని చెప్పి ప్రభుత్వం నుంచి తెలియజేస్తం జరిగింది. బాపట్ల జిల్లాలో ఉన్న అరుదైన దివ్యాంగులందరూ కూడా ఆన్లైన్ ద్వారా కూడా అర్జీలు పెట్టుకోవడం జరిగింది. ఆ అర్జీలను కూడా మా దివ్యాంగులందరితో కలిసి ఈరోజున వికలాంగ్ ఏడీ మేనం గారికి అందజేస్తం జరిగింది. ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగుల విషయంలో ముందంచుగా ఉండి ఎన్నో ఆయన పథకాలని పేదలకు ఇస్తూ అలాగే దివ్యాంగులను కూడా వాళ్ళకి ఈ 3 చక్ర టై సైకిల్ తిప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కాలేజీకి వెళ్ళన్నా చిరు వ్యాపారాలు చేసుకోవన్నా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి మోటార్ వాహనాలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఆలోచన చేసి ఈరోజు దివ్యాంగులకి మంచిగా ఈరోజు 3 చక్రాల షూటింగ్ విషయంలో మంచి నిర్ణయం చేసినందుకు జగనన్నకి మనస్ఫూర్తిగా నిర్ణయం తెలియజేస్తూ అలాగే బాపట్ల స్థానికులు మా ఎమ్మెల్యే కొర రఘుపతి గారి సహకారంతో కూడా బాపట్ల నియోజకవర్గ స్థాయిలో ఎవరెవరు ఈ ఆన్లైన్ ద్వారా అర్జీలు పెట్టుకున్నారో అందరూ కూడా బండ్లు వచ్చేలాగా కూడా గత గవర్నరైన కొన రఘుపతి గారి సహకారంతో అందరూ కూడా తప్పకుండా త్వరలో పంపిణీ చేపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక పౌర్ణమి సందర్భంగా వాడరేవు సముద్ర తీరంలో సౌకర్యాలు పరిశీలించిన వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ బాబు. కార్తీక సోమవారం సందర్భంగా పేరాల శివాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న చీరాల వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్. కార్తీక పౌర్ణమి సందర్భంగా వాడరేవు సముద్ర తీరానికి పోటెత్తిన భక్తులు, తీరంలో పూజలు చేసిన భక్తులు. పట్టణంలో మురుగునీటి కాలువలు శుభ్రం చేయాలని కోరుతూ చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద దళిత బహుజన్ పార్టీ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. ఇంకొల్లు మండలం నాగండ గ్రామంలో క్రిస్టియన్ శ్మశాన సమస్య పరిష్కరించాలని చీరాల ఆర్డీఓకు విన్నవించుకున్న గ్రామస్తులు. వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన.
ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా పొన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన టీడీపీ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య. చీరాల బైపాస్ రోడ్లో రెండు బైకులు ఢీకొని ఇద్దరికి గాయాలు. క్షతగాత్రులకు చీరాల వైద్యశాలలో చికిత్స. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న మూడు చక్రాల బైకుల దరఖాస్తులను ఏడీ అర్చనకు అందజేసిన వైసీపీ దివ్యాంగుల విభాగం నాయకులు చల్లారామయ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.